Just keep talking like nothing was wrong. Hey, listen, let me call you back. Okay. All right, get away from those alarms. సీన్ ఎదిరిపోయింది, కంటిన్యూ చేయరా? నో, ఇలాంటివి చూస్తే కాదరా, చేస్తేనే థ్రిల్గా ఉంటుంది. బ్యాంక్ రాబరీయా? ఎస్, చేతి నిండా డబ్బుంటే రోజుకో అమ్మాయితో ఫైవ్ స్టార్ హోటల్స్ లో జాలీగా గడపచ్చు. ఏమంటారా? మో, నా వల్ల కాదు బాబోయ్, దొరికిపోయామంటే మా బాబుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని గొడవ చేస్తారు. ఇప్పటికే ఎడ్యుకేషన్ పోయిందని మా అమ్మ ఏడుస్తుందిరా. షట్ అప్! అంత గట్స్ లేని వాళ్ళు నా ఫ్రెండ్స్ ఎలా అయ్యారా మీరు? లిసన్, నేను బ్యాంక్ రాబరీ చేయడానికే డిసైడ్ అయ్యాను. నా మీద నమ్మకం ఉన్న వాళ్ళే నాతో రండి. నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ నా మీద నాకు నమ్మకం లేదురా, నేను రాలేను. సారీరా, నేను రాలేను. ఏ, నువ్వు పోరా? పోరా? పోరే అజయ్, నేను ఎప్పుడు నీతో పట్టి ఉంటానురా. Hey, that's the spirit. Hey, you're done. Woo, come on. All of you, get up. Get up. Kadira rendu kalchi parasta. Ekkada vala akade undandi. Move that side. Move. Hey, get up. Move. Move. Hey. Hmm. Come on. Give me the other key. Hey. Hey. Kadila vante kalchi parastha. ఇన్స్పెక్టర్, స్టాప్ దట్! మర్యాదగా అడ్డు తప్పుకోండి, లేకపోతే అమ్మాయి చంపేస్తాను. కిడ్నాప్ అయింది ఊరు పేరు లేని ఆడదనుకున్నారా? ఈ చిన్న కేశవుల కూతురు, గంట లోపల నా కూతురు నా ఇంట్లో ఉండాలి, లేదా మీ అందరి బతుకులు అసెంబ్లీలో ఉతికారేస్తాను. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, మీరైనా మా అమ్మాయి ఆచూకీ చెబుతారా, లేక మీరు కూడా ఏదైనా పిట్ట కథలకు వచ్చారా? పోలీసులు అంటే జ్యోతిష్యులు కాదు, దేవుళ్ళు కాదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మా వల్ల కాదని ఒక పేపర్ స్టేట్మెంట్ పారేయండి. కిడ్నాప్ చేసిన వాడి అంతా నేను చూస్తాను. చూసుకోగలిగిన వారు మా సాయం కోసం ఎందుకు వచ్చారు మరి? హలో, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏనయ్యా? సారు, జీరపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందంట. అమ్మా, అమ్మా, డాడీ. ఎవడమ్మా, ఎవడు నిన్ను తీసుకెళ్ళింది? చచ్చి గారి చిన్న కొడుకు అజయ్. డాక్టర్, ఈయన చిన్న కేశవులు గారు. ఏ కేశవులు గారైనా కోర్టు కేసుల గురించి నేను ఇంటి దగ్గర మాట్లాడను. ఇది కోర్టుకు రాని కేసు. నాకున్న ఒక్కగానొక్క తమ్ముడికి నువ్వు జీవిత ఖైదు వేశావు.
ఏ కూతుర్ని మహారాణిని చెయ్యాలని చెయ్యకూడని పనులు చేసి లక్షల సొమ్ము సంపాదించానో ఆ కూతుర్ని నీ చిన్న కొడుకు మానభంగం చేసి చంపాడు. లోకానికి న్యాయం చెప్పే న్యాయమూర్తి నాకు న్యాయం చెయ్యి అని ప్రాధేయపడటానికి రాలేదు. నిష్పక్షపాతంగా నా తమ్ముడికి యావజ్జీవిత శిక్ష వేసిన నువ్వు అదే న్యాయంతో నీ కొడుక్కి కూడా ఉరిశిక్ష వేయి అని నీ కళ్ళు మొక్కటానికి రాలేదు. ధర్మదేవతను ఇంట్లో పెట్టుకున్న అధర్మమూర్తి, దాని ముందు నిలబడి ఛాలెంజ్ చేస్తున్నాను. ఏ చేతులతో నా కూతుర్ని పెంచానో అదే చేతులతో నీ చిన్న కొడుకుని తుంచేస్తాను. ఏమిటండి వాడు మాట్లాడేది? చిన్నబాబు హత్య చేయడం ఏంటి?